Hi friends, andar ki namaskar mandi. Ivalti video lo kottimira rice tasty ga ela tayar cheskovalanedi ee video lo chupistanu chuddamandi. Chala simple andi morning breakfast ki lunch box loki chala fast ga cheskune breakfast recipe andi idi. Emem kavalano chupistanu chuddamu. Oka glass rice ki chupistunnanandi ee glass tho oka glass rice aithe shubhranga kadigi oka glass ki rendu glasslu neellu posi nanabetti pettukunnanu. Ivi 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ప్రెషర్ పోయిన తర్వాత తీసి చల్లార పెట్టుకోవడమే అన్నము ఏమేం కావాలో చూపిస్తాను చూద్దాము కొత్తిమీర అండి ముక్కలు కట్ట తీసుకున్నాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే బాగా పండిన టమాటా ఒకటి 5-6 పచ్చిమిరపకాయలు 1 ఇంచ్ వరకు అల్లం ముక్క 4-5 వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు అండి చింతపండు ఆప్షనల్ అండి టమాటా వేస్తే చింతపండు వేసుకోవద్దు నేనైతే 2 వేస్తున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి అలాగే పచ్చి బటానాలు ఒక 1/2 కప్పు వరకు ఉన్నాయండి 4-5 లవంగాలు 1 ఇంచ్ చెక్క 2 బిర్యానీ ఆకులు 1/2 టేబుల్ స్పూన్ షాహీ జీరా జీడిపప్పు పలుకులు అండి ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పు పలుకులు పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ముందు అయితే రైస్ పెట్టేసి ఉడికించుకుందాము రైస్ అయితే కుక్కర్ పెట్టేసానండి 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవడమే మనం ఇంట్లో రెగ్యులర్ గా యూస్ చేసే రైస్ ఆయిస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కింది కొత్తిమీరని మీడియం సైజ్ గా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాము అలాగే అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి నిన్న వేసాక ఒకసారి మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి మూత పెట్టండి కలర్ చేంజ్ అయ్యి కొత్తిమీర మూత పెట్టుకున్నాము మగ్గించుకున్నాము కొత్తిమీర కాడలతోటే వేసుకోవాలండి లేత కాడలు ఉంటాయి కదా కాడలతోటే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొత్తిమీర అయితే మగ్గుతోంది చూడండి ఇప్పుడు ఇందులో ఒక టమాటా పండు తీసుకున్నాం కదండి అది కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మగ్గిపోయిందండి ఇందులోనే బాగా పండిన టమాటా ఒకటి తీసుకొని వచ్చి మగ్గించుకోవడము మూత పెట్టి మగ్గిస్తున్నాము సరే అండి మూత పెట్టకుండానే మగ్గించుకోవాలి టమాటా పండు కూడా బాగా మగ్గిపోవాలండి మూత పెట్టుకున్న విధంగా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి మగ్గిపోయిందండి కొత్తిమీర టమాటా కొద్దిని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు అండి ఈ చింతపండు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మరి ఎక్కువ నీళ్లు వేసి చేసుకోకూడదు నేను అసలు నీళ్ళే వేయలేదండి అయినా కూడా మెత్తగా మెరిగిపోయింది ఇది పక్కన పెట్టుకొని తాళింపు వేసుకుంది అదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చెక్క లవంగ షాహీ జీరా బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిందండి చెక్క లవంగ షాహీ జీరా బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుందాము ఇది కొద్దిగా వేగాక ఉల్లిపాయలు వేగిపోయండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాము మీరు అల్లం వేసే బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా తాలింపులో వేసి వేయించుకోవచ్చండి పచ్చిమిర్చి అందులో వేసి పేస్ట్ చేసుకునే బదులు ఇందులో కూడా వేసి వేయించుకొని తాలింపు పెట్టుకోవచ్చు పిల్లలు అయితే ఇందులో వేసి తినరు కాబట్టి నేను ఇందులో వేసి
మిక్సీ పట్టాను మీకు కావాలంటే నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసి వేయించుకోవచ్చు కొద్దిగా కరివేపాకండి ఇందులోనే పచ్చి బఠానీలు అండి ఫ్రెష్ బఠానీలు వేసుకోవాలి మీరు ఫ్రోజన్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇందులో మీరు క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు బంగాళాదుంప ముక్కలు పైన పీల్ చేసేసి కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిపోయాయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి అది కూడా ఇందులో వేసి ఒక నిమిషం పాటు అలా వేయించుకోవాలి పేస్ట్ని అలా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి మనం ఆల్రెడీ వేయించి తీసాము అయినా కూడా ఒకసారి వేయించుకుంటే మొత్తము అన్నిటితో మిక్స్ అయ్యి బాగా ఉడుకుతుంది పేస్ట్ మొత్తం వేసేస్తాను ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్న అంతా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసి మొత్తము మిక్స్ చేసుకోవాలి మసాలా అయితే చక్కగా మగ్గిపోయిందండి 1 గ్లాస్ రైస్ పెట్టానండి చక్కగా రైస్ అయితే ఉడికిపోయింది ఇది ఆరబెట్టే అవసరం కూడా లేదండి అలానే వేసి మిక్స్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది కరెక్ట్గా మనము నీళ్ళు అయితే వేసాం కాబట్టి ముద్ద కూడా అవ్వలేదు చూపిస్తాను చూడండి కలిపి మసాలా చక్కగా చూడండి సైడ్లో ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలే విధంగా మగ్గించుకోవాలండి మసాలా అప్పుడే మనకి రైస్ వేసి కలిపాక సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రైస్ రైస్ మొత్తం ఇందులో వేసేస్తున్నానండి ఈ విధంగా రైస్ మొత్తం వేసి ఆరించుకోవాల్సిన అవసరం కూడా లేదండి మనం వేరే ఒక పాత్రలో వేసి ఆరబెట్టి కలుపుకుంటుంటాం కదా ఆ అవసరం కూడా ఉండదు చక్కగా రైస్ మొత్తానికి ఈ మసాలా పేస్ట్ అంతా పట్టి చక్కగా రెడీ అవుతుందండి రైస్ అయితే మిక్స్ చేశాక చూపిస్తాను పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా సాల్ట్ అంతా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇది ప్లేట్లు వేసి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి రైతాతో అయితే ఇంకా చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి పెద్దలకి లంచ్ బాక్సుల్లోకి త్వరగా చేసుకోవచ్చు కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి